ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా? హోప్ యూ పీపుల్ ఆర్ డూయింగ్ గుడ్. నేను కూడా బాగున్నాను. చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాను. కొంచెం బిజీ అయిపోయాను వర్క్లోన, సో ఐ కుడ్ మేక్ ఎ వీడియో. సో ఈరోజు నేను మీకు పీతల కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. ఇవి సముద్రపు పీతలు అండి. ఈ మధ్యలో ఇక్కడ మీకు కనిపిస్తున్న కదా పీతలు, ఇది గుడ్డు పీత, ఫీమేల్ పీతలు అన్నమాట, ఆడపీతలు. చాలా మార్కెట్లో ఆడపీతలకి చాలా డిమాండ్ ఉంటుందండి. ఎక్స్పోర్ట్ క్వాలిటీ కూడా ఆడపీతల్ని చేస్తారు. సో ఈ పీతల్ని ఎట్లా మనం కర్రీ వండుకోవాలో చూద్దాము. ఇవి మనకి బయటైనా మీకు అమ్మేవాళ్ళే మీకు ఇవి బాగు చేసి ఇస్తారు, లేకపోతే మీకు వస్తే గనా మీరు ఇంట్లో కూడా ఇవి మీరు బాగు చేసుకోవచ్చు. సైజులు వారీగా దొరుకుతాయి. ఇవి కొంచెం మీడియం సైజ్ పీతలు, స్మాల్ టు మీడియం సైజ్ పీతలు. ఇవి వచ్చేసరికి వాటి యొక్క గెంటెలు, లెగ్స్ అన్నమాట, పీతల లెగ్స్. ఈ లెగ్స్ మీకు వీటిని ఏం చేయాలంటే మనం కొంచెం క్రాక్ చేసుకోవాలి, పప్పు గుత్తుతోనో లేకపోతే ఏదన్నా దాంతోనా మీరు దీన్ని క్రాక్ చేసుకోవాలి. క్రాక్ చేసుకోవడం వల్ల రెండు ఉపయోగాలు ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి వీటిల్లోకి ఉప్పు కారం బాగా వెళ్ళి మీట్ అనేది లోపల ఉన్నటువంటి పీత మాంసం చాలా మంచిగా టేస్టీగా తయారవుతుంది. రెండో అడ్వాంటేజ్ ఏంటంటే ఇవి నోట్లో పెట్టుకొని మనం కొరుక్కొని మనకి ఇబ్బంది లేకుండా ఈజీగా మనకి మీట్ అనేది బయటకు వస్తుంది అన్నమాట. సో అందుకని వీటిని ముందుగా మనం ఏం చేసుకోవాలంటే కొంచెం వీటికి లైట్గా క్రాక్ ఇవ్వాలి. బాగా పప్పు పప్పు చేసేయకండి, చేస్తే మళ్ళీ బాగోదు. ఎందుకంటే ఈ పెంకులన్నీ మనకి తినేటప్పుడు అడ్డొచ్చి మనకి గొంతుకు కూడా అడ్డుపడతాయి. సో చాలా జాగ్రత్తగా మనం ఒక క్రాక్ ఇచ్చుకుంటే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు ఆ ప్రొసీజర్ ఏంటో చూద్దాము. అలా సపరేట్ చేసేసుకోవాలి ముందున్నటువంటి ఆ క్లాత్స్ ని. కొన్ని ఇలా సపరేట్ చేసేసుకొని దానిపైన ఇట్లా లైట్ గా క్రాక్స్ ఇచ్చుకోండి. అది మీరు పప్పు గుత్తుతో, చపాతీ కర్రతో, దేంతో అయినా చేయొచ్చు. ఓకే, ఉల్లిపాయలు కొంచెం ఫాస్ట్గా వేగాలి అంటే కొంచెం మనము సాల్ట్, కొంచెం పసుపు వేసుకుంటే ఉల్లిపాయలు మనకి కొంచెం తొందరగా వేగుతాయి. ఓకే, ఫ్రెష్ కరివేపాకు వేసుకోవాలండి. నేను ఇలా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చేసి పెట్టుకున్నాను. ఓకే, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోండి. ఇదిగోండి, ఇలాగా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఇలా వేగిపోయాయి కదా, అల్లం వెల్లుల్లిపాయ కూడా చక్కగా వేగిపోయింది. ఇలా వేగిన టైంలో మనము ఇలా అన్ని గెంటలు అన్ని పగలు కొట్టుకొని చక్కగా క్లీన్ చేసుకున్నటువంటి ఈ పీతల్ని ఇందులోనే వేసేయాలి. పీతల్లోన నీచు వాసన అవన్నీ ఉంటాయండి, అవన్నీ పోతాయి, అందుకనే మనము బాగా వేపుకోవాలి. ఆ
ఓకే. సో మీరు చూసినట్లయితే చక్కగా పీతలు వేరే కదండి, మంచిగా ఇలా ఆయిల్లోన వేపుకోవాలి. వేపుకున్న తర్వాత ఇప్పుడు మనము సరిపడా ఉప్పు, కారము. ఓకే, సో నేను సరిపడా ఉప్పు వేస్తున్నాను. ఆ తర్వాత సరిపడా కారము, ధనియా పొడి అవన్నీ వేసుకోవాలి. ఓకే, సో కారం వేసాము. ఇంకా కొంచెం పడుతుంది కారము, సో నేను ఇంకా కొంచెం కారం వేస్తున్నాను. ఓకే, ఇదిగోండి నేను ఇలా కొబ్బరిపాలు తీసి పెట్టుకున్నాను. నేను ఇవన్నీ వాడనండి, కొంచెం వాడతాను. అంటే తీయదనం రాకుండా మనం వేసుకోవాలన్నమాట, ఎక్కువ వేసేసుకుంటే తీపిదనం వచ్చేస్తుంది. ఓకే, కొంచెం చింతపండు రసం పోసుకోవాలండి, కొంచెం. ఓకే, మీరు యాక్చువల్లీ చేపల్లో పోసినంత ఎక్కువ చింతపండు రసం పోయకూడదండి, కొంచెమే పోయాలి, జస్ట్ ఊరికనే పులుపు తగ్గలటానికి అంతే. ఓకే, నేను కొంచెం చింతపండు రసం పోసాను. మీరు కావాలంటే టమాటా కూడా వేసుకోవచ్చు, పుల్లటి టమాటా కూడా వేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనము ఈ పీతలు మునిగేంత వరకు మనం కొంచెం వాటర్ పోసుకోవాలి. తర్వాత ఈ టైంలోనే మీరు ఉప్పు కారం అన్నీ అడ్జస్ట్ చేసేసుకోండి. కొంచెం చిక్కబడిన తర్వాత మనం కొబ్బరి పాలు పోసాం. ఓకే, ఇలా ఉడుకుతూ ఉంటుందండి. ఇందులోన మనం ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న కొబ్బరి పాలు పోద్దాము. నేను తీసుకున్న దాంట్లో హాఫ్ పాలు పోస్తున్నాను. ఓకే, మళ్ళీ ఈ కొబ్బరి పాలలోన ఒక 2-3 మినిట్స్ మళ్ళీ మనం కుక్ అవనిద్దాము. ఓకే, ఇదేంటంటే చెక్క, లవంగ, ధనియాలు, ఒక వెల్లుల్లి రెబ్బ వేసి ఊరినటువంటి మసాలా అండి. ఇది వేస్తే ఈ రొయ్యల కూరలో కానీ, చేపల కూరలో కానీ, పీతల కూరలో కానీ చాలా టేస్ట్ ఇస్తుంది. దీన్ని నాటు మసాలా అంటారు. ఇది పల్లెటూరులోనే ఎక్కువ చేసేస్తూ ఉంటారు. మనం గరం మసాలా అంటాం కదా, ఆ గరం మసాలానే ఇలా చేస్తారు. ఇదిగోండి మంచి కన్సిస్టెన్సీ వచ్చింది కదండి. ఇంకా మీరు దగ్గరికి ఇంకా ఇగురులాగా చేసేసుకోవాలి అని అంటే ఈ వాటర్ అంతా పోయేలాగా ఉంచుకోవచ్చు. మనం ఈ స్టేజ్లోన, అంటే నాకు ఇట్లా కొంచెం పులుసు పులుసుగా కావాలి కాబట్టి ఈ స్టేజ్లోన మనం ఏం చేయాలంటే నూరు పెట్టుకున్నటువంటి నాటు మసాలాని వేసుకోవాలి. మీరు గరం మసాలా కూడా వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత మళ్ళీ మనం 1 మినిట్ దీన్ని ఇలాగా కుక్ అవనివ్వాలి. మసాలా కూడా అన్నిటికీ పట్టాలి కదా. 1 మినిట్ ఉంచిన తర్వాత, ఆ తర్వాత మనం కొత్తిమీర వేసేసి తిప్పేసుకోవడమే. ఓకే, మనం ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. ఎంత అద్భుతంగా వచ్చిందో కదా కర్రీ, వేడి వేడి అన్నంలో చక్కగా పీతల కర్రీ వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. సీ ఫుడ్ కదా, మంచిది హెల్త్కి కూడా. అండ్ పీతల కూర పర్నాటికి బాగోదండి, ఏ రోజు వండుకుంటే ఆ రోజే తినేసేయాలి. హోప్ యూ ఎంజాయిడ్ మై వీడియో. మీరు కూడా పీతల కర్రీ తెచ్చుకున్నప్పుడు నా రెసిపీ ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్ అండ్ స్టే హెల్దీ. బాయ్. ఎలా ఉంది రికి? బాగుంది. పట్టు ఎలా ఉంది? సూపర్ సూపర్. థ్యాంక్ యూ. Keep watching my channel. Bye. Thank you.